మ్యూజిక్ డైరెక్టర్ చక్రి మరణానంతరం రేగిన తగాదాలు మళ్లీ రచ్చకెక్కాయి. చక్రి భార్య శ్రావణి తన అత్తింటి వారిపై హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చక్రి భార్యగానే గుర్తించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. చక్రి బతుకున్నప్పుడు కుటుంబ సభ్యులంతా తనను బాగా చూసుకునేవారని, ఆయన చనిపోయాక వారి అసలు రూపం బయటపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. చక్రి చనిపోయిన తర్వాత తమ కూతురిని మానసికంగా హింసిస్తున్నారని శ్రావణి తండ్రి మధుసూదన్ ఆరోపించారు. సమాజం దృష్టిలో ఆమెను చెడుగా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తప్పకుండా పోలీసు వారు విచారణలో ఉందండి. మహిళలకు అనేక చట్టాలు చేపట్టాయి భారతదేశంలో. పోలీసు వారు సమగ్ర విచారణ చేపట్టారు. వాళ్ళు తప్పకుండా దీంట్లో ఉన్నటువంటి నిజాన్ని వెలికి తీస్తారు. ఈ సమయంలో అందరూ సంయమనం పాటించి వాళ్ళని సహకరిస్తే పోలీసు వారు తప్పకుండా వాళ్ళ విచారణలో నిజాన్ని వెలికి తీసి అందరి ముందుకు తీసుకొస్తారని నేను భావిస్తున్నాను. సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు శ్రావణికి సంఘీభావం తెలిపారు. చక్రి మరణం తర్వాత ఆయన భార్యను జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి వేధింపులకు గురి చేయడం తగదన్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్ భార్య లావణ్య. చక్రి చనిపోయిన రెండో రోజే కుటుంబ సభ్యులు డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారని, తన భర్త మరణ ధృవీకరణ పత్రాన్ని కూడా తనకు ఇవ్వడం లేదని శ్రావణి ఆరోపించారు. ఆస్తులు వారి పేరు మీద రాయాలని బలవంతం చేస్తున్నారని తెలిపారు. డెత్ సర్టిఫికెట్ ఇస్తే తాను కేసు విత్డ్రా చేసుకునేందుకు సిద్ధమని శ్రావణి తెలిపారు. ఆయన చనిపోయిన నెక్స్ట్ మినిట్ నుంచి ఆయన అన్నీ తీసుకున్నారు. ఇంకా ఎన్ని తీసుకొని ఎన్ని దాచిపెట్టారో కూడా తెలీదు. కన్సర్న్ ఉన్న జ్యువెలరీ కానీ మొత్తము అన్ని సంబంధించిన ఆఫీస్ సంబంధించిన కీస్ అన్ని ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు నన్ను ప్రాపర్టీస్ అన్నీ వాళ్ళకు వదిలిపెట్టేసి నేను కంప్లీట్గా కట్టుబట్టలతో వెళ్ళిపోవాలని. యాక్చువల్గా డెత్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి కూడా ఒరిజినల్ క్రిమేషన్ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఆ క్రిమేషన్ సర్టిఫికేట్ కనీసం నాకు ఇచ్చిన నేను అప్లై చేస్తాను. వాళ్ళు అప్లై చేయకుండా నన్ను అప్లై చేయకుండా చేస్తున్నారు.